బిగ్ 9 ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. ఒమైక్రాన్ వేరియంట్ అన్ని దేశాల ప్రజలను భయోత్పాతాలకు గురిచేస్తోంది. అప్పుడే ఇది 50 దేశాలకు విస్తరించింది. దీని పట్ల జాగరూకతతో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లోనే హెచ్చరించింది. ఒమైక్రాన్ వేరియంట్ను ఆందోళన చెందాల్సిన రకానికి చెందిందిగా WHO గుర్తించింది. దీన్ని VOC వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని పిలుస్తుంటారు. కరోనా వైరస్లో 50 వరకు జన్యు మార్పులు అంటే మ్యూటేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఈ వేరియంట్ ఏ భాగంలోనైతే మన శరీరంలోని కణాలకు అతుక్కొని వ్యాపిస్తుందో అక్కడే ఈ జన్యు మార్పులు జరగడం వల్ల ఇది పాత బీటా డెల్టా వేరియంట్లతో పోలిస్తే మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు, మరీ ముఖ్యంగా రీఇన్ఫెక్షన్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని సరికొత్త శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవలనే దక్షిణాఫ్రికా, సింగపూర్లో జరిగిన 2 క్లినికల్ అధ్యయనాల్లో ఇదే తేలింది. ఈ కొత్త కరోనా వేరియంట్ ఒమైక్రాన్తో రీఇన్ఫెక్షన్ల ముప్పు బాగా ఎక్కువగా ఉందని ఈ క్లినికల్ అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్ ఒకసారి వచ్చి తగ్గి మరలా 90 రోజుల్లోపల మరోసారి వస్తే దాన్ని రీఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. దక్షిణాఫ్రికా, సింగపూర్లో జరిగిన క్లినికల్ అధ్యయనాల ప్రకారం కరోనా వచ్చి దాని నుండి కోలుకున్నవారు కూడా వారిలో యాంటీబాడీలు ఉన్నా సరే వారు ఒమైక్రాన్తో రీఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే కోవిడ్ రాకుండా మనం వేయించుకున్న వ్యాక్సిన్ల వల్ల కోవిడ్కు రక్షణగా శరీరంలో తయారైన యాంటీబాడీలను కూడా తప్పించుకొని ఒమైక్రాన్ కోవిడ్ వ్యాధిని వ్యాప్తి చేయగలదని కొందరు శాస్త్రవేత్తల అనుమానం. అయితే దీనిపై ఇంకా మరికొన్ని అధ్యయనాలు చేపట్టాల్సి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ క్లినికల్ అధ్యయనంలో 2020 మార్చి 4 నుండి ఈ సంవత్సరం నవంబర్ చివరి వరకు కోవిడ్ సోకిన సుమారు 28 లక్షల శాంపిళ్లను సేకరించి పరిశీలించారు. వీటిలో 35,000 మందికి ఒమైక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్లు సోకాయని తేలింది. అంటే సుమారు 13% రీఇన్ఫెక్షన్లు సోకాయని ఈ అధ్యయనంలో తేలినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యయన పత్రాన్ని శుక్రవారం నాడు ప్రచురించారు. ఇది డెల్టా బీటా వేరియంట్ల కంటే 3 రెట్లు వేగంగా రీఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తుందని కూడా ఈ అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి టీకాల వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని కూడా ఒమైక్రాన్ కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉందని తేలుతున్నట్లుగా చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని అంటున్నారు. ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు పెరుగుతున్నాయి. వారానికి సగటున కేసుల సంఖ్య 300%కి పైగా పెరిగింది. ఒకే వారంలో 2,756 నుండి 11,881 వరకు కేసులు పెరిగాయి. నెలవారీ సగటు 800%కి పైగా పెరిగింది. ఒక్క నెలలోనే 443 నుండి 4,242 వరకు పెరిగాయి. ఈ అధ్యయనానికి తోడు సింగపూర్ ఆరోగ్య శాఖ అధ్యయనంలో కూడా ఇదే విషయం ధృవపడింది. కరోనా నుండి కోలుకున్న వారిలో రీఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని వారు కూడా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న కరోనా వ్యాక్సిన్లు ఒమైక్రాన్ వేరియంట్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతవరకు ఉపయోగపడతాయనే దానిపై ఈ అధ్యయనాల్లో స్పష్టత రాలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని తప్పించుకునే శక్తి ఒమైక్రాన్కు ఉండబట్టే టీకాలు వేసుకున్నప్పటికీ కోవిడ్ రీఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని కొందరు చెప్తున్నారు. కానీ కొందరు శాస్త్రవేత్తల ప్రకారం, అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం ఉన్న టీకాలు ఒమైక్రాన్ వేరియంట్ వల్ల కలిగే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే టీకాల వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని ఒమైక్రాన్ తప్పించుకుంటుందనే విషయమై మరిన్ని లోతైన కొత్త అధ్యయనాలు జరగాల్సి ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒమైక్రాన్తో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, ఈ వేరియంట్ వల్ల మరణాలు కూడా ఎక్కడా నమోదు కాలేదని రికార్డులు చెప్తున్నాయి. పై విషయాలపై స్పష్టత వచ్చి ప్రభుత్వాలు వారి టెక్నికల్ టీమ్స్ ప్రకటన చేసే వరకు ఎప్పట్లాగానే మనం ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.